నేను మా ఆఫీసర్ని అడగాలి కనీసం మొత్తానికి. ఈరోజు మీడియా అలవ లేదు అన్నది అవుట్ అరేంజ్ బయట అరేంజ్ అదే చెప్తున్నా సార్ కౌంటింగ్ స్టాఫ్ 500 మంది. ఇప్పుడు ఇక్కడ దాకా కామన్ వస్తారా? ఎట్లా ఇక్కడ కామన్ ఇక్కడ దాకా కామన్ వస్తారు ఇక్కడ చూపిస్తాను. దీని నుంచి ఇక్కడ దాకా వేయిస్తారు? అదే సార్ ఇప్పుడు దీని దగ్గర అఫీషియల్స్ పెట్టుకోండి ఇట్లా. అవును సార్ ఏజెంట్స్ కూడా. అవును సార్ దీని ఉందా సార్ పెట్టుకోండి కొరుట్ల ధర్మపురి నాయకల్ ఇక్కడ కామన్ పోతారు సార్. అంటే ఫస్ట్ టెస్ట్ ఇది కామన్ పోతారు. అది ఆడికి మా కట్టం దగ్గర సార్ మా ఆడికి వెళ్ళి ధర్మపురి రాయకల్ వాళ్ళు అటు వెళ్ళిపోతారు. అఫీషియల్స్ సార్ ఇద్దరు అందరు కలిసి ఎంట్రీ కార్డునే అఫీషియల్స్ గారు ఇక్కడ కూడా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కామన్ వెళ్తారు. ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు అయిపోతారు, సెకండ్ ఫ్లోర్లో అక్కడ మళ్ళీ సపరేట్ అవుతారు. ఇప్పుడు ఇది ఎక్కువ బాగుంది కదా, క్రౌడ్ ఎక్కువ అవుతుంది మీకు బాగా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఒక వార్డులో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బండ్లు పెట్టుకున్న కార్ పెట్టుకుందామని అటెండెన్స్ వచ్చింది చాలా ఓన్లీ అఫీషియల్స్ రే బాబు వచ్చిందండి అది ఆ గ్రౌండ్ ఉంది కదా అది మీరు చేసి ఏజెంట్స్ పార్క్ అడ్డు పెట్టాలి. ప్రాబ్లం ఏంటంటే ఐడి కార్డు కూడా వాడు అతికేస్తున్నారు. సరే ఒక పని చేయండి, అటెండెన్స్ సూపర్వైజర్కి ఒక టేబుల్ అసిస్టెంట్ ఒక టేబుల్ తీసుకోండి, ఆల్కి రెండు టేబుల్ తీసుకోండి. నువ్వు 6 టేబుల్, నువ్వు 4 టేబుల్, నువ్వు 4 టేబుల్. ఈ చెట్టు ఉన్నాయి కదా, ఇయో ఈ చెట్టు ఇయో లచ్చిరెడ్డి ఇట్లా ఈ రెండు కదా సార్. ఈ చెట్టు చక్క ఉందా దీని నుంచి ఆ చెట్టు పెట్టండి, ఆ చెట్టు కాదు రోప్ కట్టి పోయేటలకు ఇబ్బంది దాడైతే రెడీగా పెట్టుకుంటే వచ్చినట్టు ఏజెంట్ల ఇచ్చిందా ఏజెంట్ల ఫోటో ఇచ్చింది. ఓకే చేస్తుంది రేపు జరగబోయేటువంటి ఓటింగ్ కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ ఏర్పాట్ల నిమిత్తమైన పర్యవేక్షించడం జరిగింది. మొత్తం జిల్లాలోని 5 మున్సిపాలిటీల యొక్క కౌంటింగ్ అంతా ఒకే చోట విఆర్కే కాలేజీలో జరుగుతూ ఉంది. మొత్తం సిబ్బంది అంతా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారి ఏజెంట్స్ కూడా ఇక్కడికే రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్లకు మనం ఏంటంటే అదేవిధంగా ఏజెంట్ వారి ఏజెంట్స్ కూడా మనం ఏంటంటే వారు తప్పకుండా వారి ఫోటో ఐడి కార్డు తీసుకొని వస్తేనే వీళ్ళ ప్రవేశం అనేది ఉంటుంది, లేదంటే లోపలికి అలో చేయరు.
అదేవిధంగా టైం ప్రకారంగా ఉదయం 7 లోపలనే అందరూ ఏజెంట్స్ కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ అదేవిధంగా స్టాఫ్ కానీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అనేటువంటివి సజావుగా జరిగినాయి. రేపటికి మేము సరిగ్గా 7:30 స్ట్రాంగ్ రూమ్ అనేటువంటిది ఓపెన్ చేయడం జరుగుతుంది. 8:00 అనేటువంటిది కరెక్ట్గా ఈ కౌంటింగ్ అనే ప్రక్రియ అనేటువంటి ప్రారంభించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు బాగా చేశారు, చాలా చక్కగా జరిగినాయి, ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. మరి బందోబస్తు అరేంజ్మెంట్ విషయాన్ని కూడా మరి 2 లెవెల్లో బందోబస్తు అరేంజ్మెంట్ ఉంటుంది. బయట గేటు నుండి లోపలికి ఎంటర్ కావడానికి అవుటర్ గేట్ నుండి, తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏజెంట్లు మరియు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ అనేటువంటి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ హాల్లోకి కూడా ఎంట్రీ అనేటువంటిది ఎవరికి వారికి సపరేట్గా ఉంటుంది, ఏజెంట్లకు సపరేట్ దారి ఉంటుంది, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందికి సపరేట్ దారి ఉంటుంది. ఈ ప్రకారంగా ఏర్పాటు అనేటువంటి చేయడం జరిగింది. ఒక్కొక్క దాదాపుగా వీరందరూ కూడా ఎవరైతే కౌంటింగ్ సిబ్బంది కూడా ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా ఫోటో ఐడి కార్డుతో పాటు మాత్రమే ఎంట్రీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ అటెండెన్స్ తీసుకునే ముందే వాళ్ళు ఫోటో ఐడి కార్డు అనేటువంటి జారీ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇవి దయచేసి ఉద్యోగం అంటే ఎవరైతే కౌంటింగ్ డ్యూటీలో ఉన్నటువంటి వారు స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫోటో ఐడి కార్డు తీసుకొని వచ్చేసి వాళ్ళ గుర్తింపు తీసుకున్న తర్వాత మాత్రమే లోపలికి అలో చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయమే కౌంటింగ్ టేబుల్స్ అనేటువంటిది ఎవరు ఏ స్టాఫ్ ఎక్కడ ఉన్నటువంటి రేపు ఉదయమే ర్యాండమైజేషన్ చేసి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటివరకు తర్వాత ఏజెంట్స్ కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ సిబ్బంది కానీ వారి యొక్క సెల్ ఫోన్స్ అనేటువంటిది ఎవరికి కూడా అలో చేయడం అనేటువంటి జరగదు. అదొకటి గమనించాల్సినటువంటి విషయం. ఒకవేళ వాళ్ళు తీసుకొని వచ్చినట్టయితే ఇక్కడ డిపాజిట్ చేయడానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తాను. అప్పుడు రిస్క్ అనేటువంటిది వారిపైనే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ పోయింది అనేటువంటిది ఇబ్బంది అనేటువంటిది ఉండకుండా వారు తీసుకురాకపోవడమే మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత దాదాపు ఒక గంట నుండి గంటన్నర లోపల మొత్తము ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేటట్టు ఏర్పాటు అనేటువంటి చేయడం జరిగింది. దాదాపు ఒక పోలింగ్ స్టేషన్కి ఒక టేబుల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వార్డులో 2 పోలింగ్ కేంద్రాలు, 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక టేబుల్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది, కౌంటింగ్ టేబుల్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇనీషియల్గా అన్నీ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ట్యాబ్యులేషన్ అయిపోయిన తర్వాత డీటెయిల్ కౌంటింగ్ అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క గుర్తులు, ఎన్నికల యొక్క గుర్తులు ఏవైతుందో వాటి ప్రకారంగా ఓట్లను డివైడ్ చేసి రిజల్ట్ అనేటువంటి వార్డు వరకు, ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా కలిపి వాటిని జంబుల్ చేసిన తర్వాతనే మిక్సింగ్ డ్రమ్లో వేసి మిక్స్ చేసిన తర్వాతనే డీటెయిల్ కౌంటింగ్ అనేటువంటి జరుగుతుంది. ఆ డీటెయిల్ కౌంటింగ్ తర్వాత అయిన తర్వాత రిజల్ట్ అనేటువంటిది అక్కడే రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా ఎలక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఎలక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది అక్కడే ఇవ్వడం జరుగుతుంది.